నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మైన నిర్ణయాలు, వాటికి ఈ పాటికే మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్ కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు. తన జీవితం అంతా కూడా వారు దారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో, 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం. ఇవాళ వారు నిజంగా వారు ఒక అభూతమైనటువంటి శక్తి, అందరికి మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తా ఉన్నారు. దాదాపు 6 మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్ కు వారి సంకల్పం పూనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ, పట్టుదల, కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు 48 గంటలు ఇవాళ వారు మరి కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్ కు ఉపక్రమించారో అది నిజంగా వారు దైవానుభూతుని యొక్క శక్తి అనే విషయాన్ని ఒక కారణ జన్ముడుగా, ఈ యొక్క సమాజానికి దేశానికి దేవుడు పంపిన దూతగా ఇవాళ మనం భావిస్తూ ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితమే కానివ్వండి, నిరంతరం ప్రజల్లో ఉండి ఏ రకమా ప్రజా పోరాటాల ద్వారా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్ల ధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను, సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పీడించిన వంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలు, ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన పీడ, చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశ పారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బిఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికర రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బిఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ 2 పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ 2 పార్టీల విధానాలు ఒకటే. అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల, వారి యొక్క విష ప్రచారం, దుష్ప్రచారం వల్ల ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి బిఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఆనాడు కవిత అరెస్టు, పూర్వము కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దానికి బీజేపీ మీద ఆపాదించడం, అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారులకు వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఈ రాష్ట్ర ప్రజలు 6 గ్యారంటీలు ఉచితాలు మొత్తం కూడా అరిగిన వాళ్ళకి అన్ని కూడా అన్ని ఉచితంగా ఇస్తామని ఏ రకంగా ప్రజలను నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 మాసాలుగా వస్తుంది. ఈ 6 మాసాల్లో మీరు డిసెంబర్ 9కి రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి, లేదా వడ్ల మీద 500 బోనస్ కానివ్వండి క్వింటాలకు, లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అతకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు వేస్తూ
మరి డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15 లోపల సాధిస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేదానికి, ప్రజల దృష్టి మళ్లించేదానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోహదపడుతుందని చెప్పి మోకాళ్ళకు బోడిగుండుకు లెక్క పెట్టి ఏ రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి దానికి తెరలేపారో రేవంత్ రెడ్డి గారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టీఆర్ఎస్ పంతాలోనే కాంగ్రెస్ ఇవాళ నడుచుకుంటూ పోతా ఉన్నదని, ఇవాళ రైతులకు చేసిన మోసము దగానే కాదు, యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి, లేదా మహిళలకు మీరు ఏ రకంగా 2,500 రూపాయలు లేదా వృద్ధులకు 4,000 పెన్షన్ అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని, మడమ తిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీ అని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీల కంటే కూడా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉండమంటే బీజేపీ పట్ల ఉన్న నమ్మకము విశ్వాసము ఇది తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ గమనించారు. అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటాన్ని, అసెంబ్లీలో జరిగినటువంటి తప్పిదాన్ని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం చేయకుండా ఇవాళ ఏకపక్షంగా మోదీ గారి పట్ల ఉన్న నమ్మకంతో మోదీ యొక్క ప్రపంచాన్ని కనుగుణంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ స్పందించి రేపు 4వ తేదీ ఆ ఫలితాలు రాబోటపోతుంది. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కేసీఆర్ యొక్క అవినీతిని పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించారు, వారి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, దోచుకున్నటువంటి సొమ్మునన్ని కూడా కక్కిస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు ఆ సొమ్మును పంచి పెడతామని చెప్పారు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, లేదా ధరలిలో జరిగినటువంటి ఆ భూ భాగోతాలు కానివ్వండి, లేదా ఇంకా అనేక రకాలుగా మీరు ఆ రోజు డ్రగ్స్ మాఫియాను కూడా ఏ రకంగా వెలికి తీస్తామన్నారు, ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఇవాళ కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ యొక్క మరి కుంభకోణాల మీద ఎందుకు నిమ్మకు నీరెత్తిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారో ఇవాళ ప్రజలకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏ రకంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు, ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిల పరచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థ లాగా రారాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసి ఎన్నికలు కానివ్వండి, లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి, ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగోత్వం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ
జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తా ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశం అంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం? ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి, లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ మూడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థిక పరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు వారి యొక్క అనునాయులకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ వాగ్మూలంలో నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు.